అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిన వ్యక్తి, పరిచయం అక్కర్లేని వ్యక్తి మన డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ గారు ఏ సందర్భంలో ఆయన పిచ్చోడని ముద్ర వేయబడ్డారో, అదేవిధంగా ఏ సందర్భంలో ఏ సిచ్యువేషన్స్లో ఆయన గుండె పొట్టుతో చనిపోయారో ఈ తెలుగు రాష్ట్రాలకే కాదు ఓవరాల్గా ఉన్న దేశం మొత్తం మీద అందరికీ కూడా తెలిసిన విషయం. డాక్టర్ సుధాకర్ అన్న డాక్టర్ ఒక ఆయన వ్యక్తి నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో వర్క్ చేస్తూ మాస్కుల్లో అంటే కరోనా ఫస్ట్ వేవ్ టైంలో మాస్కులు కూడా లేకుండా మేము ఎలా పనిచేయాలి అని చెప్పి అప్పుడు సీఎం గారిని కానీ అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ని కానీ ఓవరాల్గా అతనుకున్న బాధని వ్యక్తం చేసిన పాపానికి అతన్ని సస్పెన్షన్కి గురి చేయటమే కాకుండా రోడ్డు మీద అతని పెడరెక్కలు విరిచి షర్ట్ విప్పదీసి మోకాల మీద నడి రోడ్డు మీద కూర్చోబెట్టి లాఠీ దెబ్బలు కొట్టి అతడిని పిచ్చోడిని చేసి పిచ్చోడి కింద ముద్ర వేసి పిచ్చాసుపత్రిలో కూడా వేసిన సందర్భాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆ సంఘటన జరిగిన తర్వాత మేమందరం కూడా స్పందించటం, ఒక దళిత డాక్టర్కి ఇంత అన్యాయం జరగటం ఏంటని మేమందరం కూడా స్పందించటం, హైకోర్టుకి మేము లెటర్ పెట్టడం, దాన్ని బేస్ చేసుకుని సుమోటోగా ఆ రోజు హైకోర్టు స్వీకరించడం, అక్కడి నుంచి సిబిఐ ఎంక్వైరీకి వేయటం కూడా మనందరికీ తెలిసిందే. ఈరోజు సిబిఐ వాళ్ళకి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక దళిత డాక్టర్, ఒక డాక్టర్ దళితుడా కాదా అన్నది పక్కన పెడితే అయినప్పటికీ కూడా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ఆ ప్రొఫెషన్ వరకు వచ్చి నలుగురికి సేవ చేద్దామన్న దృక్పథంతో ఉన్న ఒక డాక్టరు మాస్క్ ఇవ్వలేదని అడిగిన పాపానికి పిచ్చోడిని చేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లే సందర్భాన్ని కూడా ఈరోజు సిబిఐ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఐదుగురి మీద ఛార్జ్షీట్ ఓపెన్ చేయడానికి కానీ వాళ్ళ మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ని ఆదేశించడం అనేది నిజంగా, దాని పర్మిషన్ తీసుకోవడానికి వాళ్ళు అడగటం అనేది కూడా నిజంగా చాలా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం. మాతో పాటు చాలామంది కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కరోనా పేషెంట్ ఇంట్లో ఉంటేనే సొంత మనుషుల్నే దూరంగా పెట్టిన సందర్భాల నుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్గా వర్క్ చేసిన ఎంతోమంది డాక్టర్స్ ముందుకొచ్చి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయి కుటుంబాలు కూడా వీధిలో పడ్డాయి. కానీ కేవలం వాళ్ళ సేవ చేసే దృక్పథంతో ముందుకొచ్చిన ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఈరోజు హ్యాపీగా ఫీల్ అయ్యే సందర్భం ఇది. కాకపోతే నా అప్పీల్ ఏంటంటే సిబిఐ వాళ్ళకి కానీ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా నా అప్పీల్ ఏంటంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి చనిపోవడానికి కారణమైన ప్రధానమైన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కరోనా ఫస్ట్ వేవ్లో సిచ్యువేషన్స్ ఇలా ఉంటాయనే సంగతి తెలిసినప్పటికీ కూడా చాలా ఈజీగా తీసుకున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. కరోనా బ్లీచింగ్ పౌడర్తో చచ్చిపోతుంది, పారాసెటమాల్ వేసుకుంటే చచ్చిపోతుంది అని చెప్పి జనాల్ని కూడా పక్కదోవ పట్టించి కరోనాని కూడా చాలా ఈజీగా తీసుకుని ఎంతోమంది చావుకి గురవ్వటానికి ప్రధానమైన కారకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఆ రోజే కనుక ఆయన ఇన్ టైంలో మాస్కులు ప్రొవైడ్ చేసిన, ఇన్ టైంలో వాళ్ళకి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ ఇచ్చున్నా ఆ రోజు ఆ డాక్టర్ అలా మాట్లాడేవాడే కాదు, డాక్టర్ అలా మాట్లాడిన పాపానికి పోలీసులు అలా చేసే అతి స్వామిభక్తి ప్రదర్శించి పోలీసులు చేసే కార్యక్రమం కూడా జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి మేమేమంటామంటే దీనికి అన్ని రకాలుగా కరోనాను ఎదుర్కోవడంలో ఫెయిల్యూర్ అవ్వటమే కాకుండా ఒక వ్యక్తి మానసికంగా చనిపోవడానికి కారణమైన వ్యక్తి కూడా ఈరోజు నిందితుడే. దానిలో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రథమ ముద్దాయిగా చేర్చి ఆయన్ని కూడా ఛార్జ్షీట్ ఓపెన్ చేసి ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే అప్పీల్ చేస్తున్న. ఏజ్ ఏ దళిత బిడ్డగా, ఒక సిటిజన్గా, తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా అన్ని రకాలుగా కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక తల్లి పడ్డ ఆవేదన, ఆ తల్లి 80 సంవత్సరాల వృద్ధురాలు, ఒకరు సాయం చేస్తేనే కానీ బయటికి రాలేని అంత వయసులో కూడా తల్లి బయటకు వచ్చి నా కొడుకు చనిపోయాడు, నా సగం ప్రాణం పోయినట్టుంది, మిగతా ప్రాణంతోనైనా నా కొడుకు లాంటి న్యాయం జరిగే వరకు, నా కొడుకు న్యాయం జరిగే వరకు కూడా నేను పోరాటం చేస్తూనే ఉంటాను, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు జరిగిన సిచ్యువేషన్ ఏ తల్లికి కూడా పుత్రశోకం ఉండకూడదు, ఏ బిడ్డకి కూడా ఇలా జరగకూడదు అనే ఉద్దేశంతో 80 సంవత్సరాలు ఒక ఆడకూతురు బయటకు వచ్చి, ఒక తల్లి బయటకు వచ్చి ఆక్రోషిస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి చేము కుట్టినట్టు కూడా ఉండదు. ఇదే సుధాకర్ విషయంలో మేము మాట్లాడితే ఆడు పిచ్చోడు, మెంటలోడు అనే పదాలు మేము మాట్లాడింది కాదు, సాక్షాత్తు ప్రెస్ మీట్లలో మంత్రులు మాట్లాడిన సందర్భాలు. డాక్టర్ చదువు అనకూడదు కానీ డాక్టర్ ఎంట్రన్స్కి కూడా ఎలిజిబిలిటీ లేని వాళ్ళందరూ కూడా డాక్టర్ల గురించి మాట్లాడేవాళ్ళే. వీళ్ళు పిచ్చోడు అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడి మానసిక వేదనకి గురిచేసి అతనికి ఉద్యోగం తిరిగి ఇవ్వకుండా ఆఖరికి ఆయన కుటుంబ సభ్యులను కూడా వేధించి చనిపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డిని దయచేసి ప్రథమ ముద్దాయిని చేసి
ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సిబిఐ వాళ్ళని, కేంద్ర ప్రభుత్వం వాళ్ళని కూడా కోరుకుంటూ, నిన్న మొన్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాజకీయ ప్రయోజనాల గురించి ఆడవాళ్ళని సైతం వదిలిపెట్టకుండా ఆడవాళ్ళ పేర్లు కూడా బయటకు తీసుకొచ్చి ఒక రకంగా చెప్పాలంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా వాళ్ళింట్లో ఆడవాళ్ళు కూడా ఇలాంటి మాటలు కూడా ఉంటాయా అనిపించుకునేటట్టుగా కేవలం రాజకీయ ప్రయోజనాల గురించి అధికార పక్ష పార్టీలో ఉన్న నేతలు మాట్లాడడం చూస్తూ ఉంటే సిగ్గనిపిస్తుంది. ఒక రాజకీయ విమర్శ చేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు నిన్న మొన్న జరిగిన సంఘటనలు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మీట్లోని ఎక్కడో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారో, ఆయన తాలూకు అవినీతి గురించో, చేతకానితనం గురించో, అసమర్థత గురించో, అభివృద్ధి లేక రాష్ట్రం అప్పులు పాలైపోతుందనో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక రాజకీయ విమర్శ చేశారు. మీకు చేతనైతే, దమ్ముంటే ఆ రాజకీయ విమర్శలకి ప్రత్యామ్నాయంగా మీరు మాట్లాడండి. మీరు దానికి ఎలా సమాధానం చెప్పాలి, ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలన్న దాని గురించి ఆలోచించండి. నిజంగా అది కరెక్ట్ కాకపోతే మీ మంత్రులందరూ కూర్చోండి, మీ ఎమ్మెల్యేలు కూర్చోండి, మీ తాలూకా ఎమ్మెల్యే మిగతా కార్యకర్తలను కూర్చోబెట్టుకోండి, ఒకరికొకరి చేత ఇలా జరగలేదు, ఇలా జరిగింది, పలానా పవన్ కళ్యాణ్ గారు, పలానా వ్యక్తి ఇలా మాట్లాడడం తప్పు అని చెప్పి మాట్లాడండి. అంతే తప్పించి ఎవరినో బయటకు తీసుకొస్తారు నాయకుడు అని పేరు పెట్టుకొని, బయటకు తీసుకొచ్చి మైకుల ముందు కూర్చోబెట్టి పోని ఆ కూర్చున్న వ్యక్తి అయినా రాజకీయ విమర్శ చేస్తాడా అంటే, అమ్మల గురించి, అక్కల గురించి, భార్యల గురించి, చెల్లెల గురించి, ఆఖరికి ఇంట్లోనే ఎవరిని వదిలిపెట్టకుండా కూతుర్ల గురించి, ఇంకొంచెం ముందుకెళ్తే మనవరాలు ముని మనవరాల గురించి కూడా మాట్లాడతారు ఈ పెద్ద మనుషులు. నోటికొచ్చినట్టు నీ రాజకీయ ప్రయోజనాల గురించి, నువ్వు ఎంత చేతకానడు కాకపోతే నీ రాజకీయ ప్రయోజనాల గురించి ఇంట్లో ఉన్న ఒక ఆడదాన్ని బయటకు తీసుకొచ్చి ఆడవాళ్ళని రోడ్డు మీదకి లాగి మాట్లాడుతున్నారంటే ఇంత కన్నా దిగజారుడు తన విధానం ఉంటుందా? నీ నాయకుడు సమర్థుడైతే, నా నాయకుడు సమర్థుడు, ఇగో దానికి సాక్ష్యం ఇది, మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చాం, ఇంతమంది సంక్షేమం ఇచ్చామని చెప్పు. అంతే తప్పించి కూర్చోబెట్టి చక్కగా ఇష్టానుసారంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎంత దారుణమైన పదజాలను ఉపయోగిస్తున్నారంటే టీవీల ముందు పిల్లలతో పాటు కూర్చోవడానికి కూడా సిగ్గనిపిస్తుంది. అదే రాజకీయ నాయకులుగా పిల్లలు అడుగుతున్నారు, మీరు ఇలాగే మాట్లాడుకుంటారా అని. ఒక రాజకీయ కనీస అసెంబ్లీ లాంటి వేదికల మీద కానీ, రాజకీయ వేదికల మీద కానీ కొన్ని కొన్ని పదాలు ఉపయోగించకూడదు. అసెంబ్లీలో అయితే అబద్ధమైన పదం కూడా ఉపయోగించకూడదు. సత్యదూరమైన పదం ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా, అంటే రాజకీయంగా మనం ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడు కానీ, రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ కొన్ని విలువలను పాటించుకోవటం, మన మాట సరితూగేటట్టు మాట్లాడటం కానీ, మాటలో కూడా పద్ధతిని ప్రదర్శించడంలో కానీ ముందుండాలి. కానీ ఇదే రాజకీయం నాకైతే అర్థం కావట్లే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంకో విషయం చెప్పాలి, రాజకీయంగా మేము బయటకు వచ్చాము అనుకుంటే, లేడీస్ బయటకు వస్తే ఆబ్వియస్లీ మమ్మల్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మేము రాజకీయంగా ఆడవాళ్ళు ఎవరైనా రోడ్డు ఎక్కారనుకుంటే కనుక మేము అన్నిటికీ సిద్ధపడే మేము రోడ్డు ఎక్కుతాం, ఏదో ప్రజాసేవ చేసుకోవాలి కంపల్సరీగా, మేము ఏదో ఒకటి చేయాలని తపంతో మేము బయటకు వస్తాం. సో మాలాంటి వాళ్ళని అన్నారు అనుకుంటే ఎస్ అంటారు, అది వాళ్ళ బుద్ధి, వాళ్ళ తాలూకా నైజం అని దులుపుకొని వదిలేసుకుంటాం.